ఈరోజు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి వరద బాధితులను కలిసి వాళ్ళ బాధలు విని ఇక్కడ పరిస్థితిని అంచనా వేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారికి పరిస్థితిని వివరించడానికి స్థానిక శాసనసభ్యులైనా ఉండాల్సింది, కనీసం వాళ్ళు కూడా లేరు. ఒక రాష్ట్ర గవర్నర్ మన నగరానికి వస్తే బాధితులతో మాట్లాడి పరిస్థితిని అంచనా వేయడానికి వస్తే మీరు ఎక్కడ వేయండు? పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు లేరు, అటు తూర్పు శాసనసభ్యులు నన్నపనే నరేందర్ లేరు, ఎక్కడ వేయండి మీరు? గాడిదల కాస్తానులా? మీకు ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏముంటుంది? ఈరోజు వందల వేల మంది ఈరోజు తమ ఇల్లు కోల్పోయి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, తమ ఉపాధిని మొత్తం కోల్పోయి నష్టపోయి ఈరోజు కన్నీళ్లు గారుస్తున్నటువంటి ఈ సమయంలో మీరు గవర్నర్తో పాటు పర్యటించి పరిస్థితిని వివరించి ప్రభుత్వం యొక్క సాయం కోరడం కంటే ఇంతకంటే మీకు పెద్ద పని ఏముంటుంది? వీళ్ళు ఇట్లుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయన మహారాష్ట్ర పోయి రాజకీయాలు చేస్తాడు. అంటే ప్రజల మీద కనీస కనికరం లేదు. ప్రేమ లేకపోయినా మంచిదే, కనీసము ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ఇంట్లో సర్వం కోల్పోతూ ఉంటే ప్రభుత్వంగా ప్రజాప్రతినిధిగా మనం బాధ్యత తీసుకోవాలనే కనీస సోయి లేదు. అసలు ఇలాంటి ఎమ్మెల్యేలు అవసరమా అని చెప్పి ఈరోజు వరంగల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని చర్చించుకుంటున్నారు. మళ్ళీస్తాం వాళ్ళ కోట్లు అని చెప్పి ఈరోజు తిరగబడుతున్నారు. ఇప్పటికైనా మీకు బుద్ధి రావాలి. అవసరమా ఒక్కసారి, రెండుసార్లు, మూడుసార్లు అవసరం ఎన్నిసార్లు గెలవడం? ఒక్కసారి గెలిచి ప్రజలకు సేవ చేస్తే సార్థకత ఉంటుంది. నాలుగు సార్లు గెలిచి ఏం లాభం? కనీసం వాళ్ళకి అండగా నిలబడేటువంటి అది కూడా లేదు. అల్లాడుతున్నారు ప్రజలు. ఇప్పటికి కూడా తాగునీరు లేక, ఈరోజు ఆహార పదార్థాలు లేక, తిండి గింజలు లేక ఈరోజు అల్లాడుతూ ఉన్నారు. వాళ్ళని పట్టించుకుంటే బాగుంటుంది, వాళ్ళకి అందుబాటులో ఉంటే బాగుంటుంది. తప్పకుండా ఈ విషయాన్ని ఊరుగల ప్రజలన్న గమనిస్తాను. తప్పకుండా దానికి తగిన విధంగా శాస్తి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.